కడిగి ఎండగోసి ఇది డబ్బా అండి. ఇది సోలా అండి, అర కిలో సోలా. మా అమ్మమ్మ ఉన్నప్పటి నుండి ఉంటుంది. బియ్యాన్ని నీట్గా కడిగి ఎండబెట్టింది. దీంతో 3 సోలలు అంటే కేజీన్నర బియ్యం అని అర్థం. కేజీన్నర బియ్యం. అర కిలో పప్పు. కేజీన్నర బియ్యానికి 1/2 కిలో పచ్చనగపప్పు కూడా నీట్గా కడిగి ఎండబెట్టిందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి పట్టియాలండి. పిండి పట్టించుకొచ్చిన తర్వాత చూపిస్తామండి. ఈరోజు మేము బయట పొయ్యి పెట్టి కార్ పూజ చేస్తున్నాము. చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నవి, ఇక్కడ పెట్టుకున్నాము మేము పొయ్యి. పొయ్యిలా చేస్తున్నాం. ఆనంద్ పాప ఉయ్యాలు ఊతుంది. అది యాక్చువల్లీ నా ఉయ్యాల. మొత్తానికి వీళ్ళు పేపర్స్ అన్ని పెట్టి 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 అదైతే ఇప్పుడు మొత్తానికి అయితే పొయ్యిని మండిచ్చారు అన్నమాట. అంతే కదా, ఆగరానికి చాలు. ఇప్పుడు ఇప్పుడు కళాయి పెట్టుకున్నామండి, మంట పోతుంది కాబట్టి. ఈ లోపిండిట్లో ఆయిల్ పోసుకుంటే ఆయిల్ వేడైంది. ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడవుతుందండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి. ఒకేసారి పిండి కలుపుకోవద్దు. సగం బేషన్లో తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 1-2 స్పూన్లు కారం వేయాలి. ఉప్పు 1-3 స్పూన్లు ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు కలుపుకోవాలి మొత్తం. కలుపు కొంచెం వాము, 1 స్పూన్ వాము. కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేస్తేనంట కార్పూస మంచిగా చేస్తుంది, మంచిగా బాగుంటుందంట, గుళ్ళ గుళ్ళగా వస్తుందంట. ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండంత కలుపుకోవాలి ఒకసారి. కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయొద్దు, పిండంతా ఏమైంది బాగా లూజ్ లూజ్గా అయిపోయింది కాబట్టి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి. అట్లా చూసారు కదా, అమ్మమ్మ అయితే ఈ విధంగా పిండిని కలుపుకుంది. ఇప్పుడు దాంట్లో గిద్దలు అంటారు కదా, సో దాంట్లో పెట్టుకోబోతుంది. ఇప్పుడు ఫస్ట్ గిద్ద నేను ఒత్తుతా.
పెద్ద గిద్దెలు అవి. ఆనంద్ పాప అమ్మ అమ్మమ్మ ఇప్పుడు అమ్మ బలం ఉపయోగించి వస్తబోతుంది. వంట అంటున్నాను చిన్నగా అమ్మ. నువ్వు వచ్చినది ఎలా ఉంటుందో చూడాలని ఉంది. చూడాలి ఎలా ఉంటుందో ఎలా వస్తుందో అమ్మవుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చిందమ్మ. అమ్మా బాగానే వచ్చిందమ్మా. ఇప్పుడు నేను నాకే వదిలేపోయినా నేనే చూడు ఎట్లయిపోయినా. ఒకసారి తీసి చూపిలా అది కాలాలి కొంచెం కాలాలా తీసి చూపించేటప్పుడు చూపిస్తాను. వావ్ అమ్మ తిప్పైపోతుంది భలే చుట్టు. ఫస్ట్ ఎలానో వేసావు తాత నేనే. నెక్స్ట్ నువ్వు వద్దుతావు అన్నాను. అబ్బా నెక్స్ట్ నేను అనే కూడా చూసారా అమ్మ వేసిన తార చుట్ట ఇప్పుడు అద్భుతమైన మా చెల్లి వస్తబోతుంది. కుమార్ ఆగిపోయింది ఇది రెండోది. అనంత సగం వేసింది నీ సగం. ఇది మూడోది అన్నమాట. అయిపోయిందా మూడు అయిపోయింది నాలుగోది. నెక్స్ట్ నేను ఐదు. నేను వత్తలేకపోతున్నా. నువ్వు వత్తవా? ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను చెప్తాను ఎలా ఉందో చూద్దాం. డిష్ తీశారు అమ్మమ్మ వాళ్ళు. సో స్టార్టింగే తీసేశారు అండ్ ఒక చుట్ట అయిపోయిన తర్వాత కూడా తీసేశారు అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి. యాక్చువల్లీ చాలా చాలా కామెంట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో నా వీడియో చూసి పడిందని గురించి. అందరు నవ్వటమే నేను కూడా నవ్వుకున్నాను పడ్డప్పుడు ఫస్ట్. తర్వాత నొప్పి వచ్చింది. మీ అందరికి ఆ వీడియో నచ్చింది కదా. మీరు కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్. బట్ నా హార్డ్ వర్క్కే ఒక గుడ్ వీడియో వచ్చింది. ఎస్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఓకే ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఈ ఉయ్యాల మీద నుంచి నేను పడ్డాను. బట్ ఉయ్యాల మీద ఎలా పడితే అలా చేసుకోవద్దు, కూర్చోవాలి నీట్గా అని అర్థమైంది. ఉయ్యాలు ఊగటానికే బనికి వస్తుంది, తర్వాత పడుకోవడానికి బనికి రాదు. అది నాకు తెలిసింది కాబట్టి నీట్గానే కూర్చున్నాను. పడకుండా టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది. సో పిండి అయిపోయింది, మళ్ళీ అమ్మమ్మ కలుపుతుంది. అమ్మ ఇక్కడ చేస్తుంది తీస్తుంది.
ఇప్పుడు నేను ఒత్తుతా, గ్యారంటీగా ఒత్తుతా. సార్ ఇప్పుడు నేను అత్త పోతున్నాను, మరి ఎలా వస్తుందో నాకు తెలియదా. గట్టిగా ఒత్తు కింది కొంగు, కొంచెం రాట్లే ఒత్తు కింది కొంగు. ఇప్పుడు పైన పోతున్నాము అమ్మమ్మకి. ఓకే చూసారు కదా, మళ్ళీ పిండి కలిపిందామమ్మా. ఇది ఇప్పుడు ఆ కారపూస పిండిలోనే కొన్ని వాటర్ కలిపి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కలిపి మిగిలిందని పకోడీలా వేస్తున్నారు. మీరు ఇది ఎలా టేస్ట్ ఉంటుంది అంటారు? ఆశ్చర్యం ఏంటంటే భలే టేస్ట్గా ఉంటుంది. ఏం లేదు, దీంట్లో బియ్యం శాతం ఎక్కువ, శనగపిండి శాతం తక్కువ. మామూలుగా అయితే బియ్యం శనగపిండి తెస్తాం కదా. పకోడికి అత్తుకుంటాయి, గొంతు గుచ్చుకుంటుంది అని మాతే బాధ. అంతేగాతి ప్రాణి వేసేటప్పుడు విమానం మోత మోయినట్టు ఉన్నా గోధుమ పిండితో చేపిస్తున్నాయి కదా, ఎప్పుడు గోధుమ పిండి పకోడియే చేపిస్తున్నాయి మాతో చిన్నప్పుడు. ఎందుకంటే ఆ కాల్ సెప్టిక్ అయినప్పటి నుంచి శనగపిండి చీమ్ పట్టు బాగా మినపగారలు బోండాలు గోధుమ పిండితో ఏ చేసిన ఇష్టం. బోండాలు కూడా దీంతో చేస్తాను, గోధుమ పిండితో చేస్తాను, వాటితో చేస్తాను. ఉల్లిపాయలు సన్నగా కొట్టితే మంచి వాడు ఎంత స్ట్రాంగ్ వస్తుంది. కానీ ఇక్కడ హోటల్లో భలే ఉన్నాయి టేస్ట్. నేను తెచ్చిన దగ్గర పునుగులు మజ్జీలు భలే ఉన్నాయి. ఎంత ప్లేట్? 10 రూపాయలకి అన్ని పునుగులు వచ్చినాయి. 10 రూపాయలే బాగానే ఉన్నాయి. ఏం లేదు లేదు, మా అందరికి కూడా ప్లేట్ 10 రూపాయలు, బజ్జీలు కూడా 10 రూపాయలే. బజ్జీలు 10 రూపాయలకి 2 బజ్జీలు, బజ్జీలు 2 10 రూపాయలకి, అంటే 5 రూపాయలకి ఒకటి. ఇప్పుడు అవి తీసేసుకున్నాం.